రాష్ట్రంలో స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందజేస్తుందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్లో ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద 24 మంది చిరు వ్యాపారులకు చెక్కులు అందజేశారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50,000 లోపు రుణాల్ని ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పథకాలు వినియోగించుకోవాలన్నారు. స్వయం ఉపాధి కోసం ఏ వృత్తులలో ఏ పనులలో నిమగ్నమై జీవనం కొనసాగిస్తున్నారో అలాంటి కుటుంబాలకి, ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకు ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి బ్యాంకుల ప్రమేయం లేకుండా ష్యూరిటీ అక్కిర లేకుండా ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్లకు నేరుగా 50,000 రూపాయలు 80,000 రూపాయలు ప్రభుత్వపరమైన చెక్కులు ఇచ్చి ఆదుకుంటున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. కరీంనగర్ జిల్లాలో మైనార్టీ కుటుంబాలలో కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్లకు, పంక్చర్ దుకాణం పెట్టుకొని బతికే వాళ్లకు, పాన్ డబ్బాలు పెట్టుకుని బతికే వాళ్లకు, చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని కుటుంబాన్ని పోషించే వాళ్లకు 24 మందికి 50,000 రూపాయలు చొప్పున, కొంతమందికి తక్కువ చొప్పున చెక్కులు అందించడం జరిగింది. ఆ కుటుంబాలు కనీసం వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు బతికి వాళ్ళు కనీస అవసరాలు తెచ్చుకునే